హాయ్ పిల్లలు, బాగున్నారా? నేను మీ సుజాత టీచర్. మీరు అందరు బాగున్నారా? వెరీ గుడ్. నేను కూడా బాగున్నాను. మనము పాఠం చెప్పుకున్నాం కదమ్మా. ఏ తరగతిలో పాఠం చెప్పుకున్నాము? 5వ తరగతిలోని 9వ పాఠం, గోపి టప్పు పాఠం చెప్పుకున్నాం, అవునా? మరి ఆ బాబు ఊరు పేరేంటి? గోపి వాళ్ళ ఊరు పేరు రామపురం. మరి అతను ఎవరెవరికి ఏమేమి ఇచ్చాడు, ఏమేమి తీసుకున్నాడు, అవన్నీ కూడా నేను ఒక పట్టిక రాయించాను కదా, అవునా? కరచక్రము ముసలమ్మకి ఇచ్చాడు, ఆ ముసలమ్మ రొట్టె ఇచ్చింది, ఆ రొట్టె తీసుకొచ్చి సత్తకి ఇచ్చాడు, సత్త వాళ్ళమ్మ గోపికి మట్టి పాత్ర ఇచ్చింది, మట్టి పాత్రను తీసుకొని పోయి బట్టలు ఉతికి రాజయ్యకి ఇచ్చాడు, ఆ రాజయ్య గోపికి తిరిగి పాత గొంగడిచ్చాడు, మరి తిరిగి ఆ పాత గొంగడి గోపి ఎవరికి ఇచ్చాడు, ఒక వ్యాపారికి ఇచ్చాడు, ఆ వ్యాపారి ఏమో తన దగ్గర ఉన్నటువంటి గుర్రాన్ని ఇచ్చాడు, మరి ఆ గుర్రాన్ని తీసుకొని పోయి పట్టణంకి చేరుకున్న తర్వాత ఒక పెద్ద ధనవంతుడు షావుకర్కి ఇచ్చాడు, ఆ షావుకర్ ఏమో తిరిగి గోపికి డబ్బు ఇచ్చాడు, ప్లస్ డప్పును కూడా ఇచ్చాడు, అవునా? అవన్నీ కూడా ఒక పట్టికలు నేను రాయించాను కదా, మరి రాశారా? వెరీ గుడ్. చదివారా? మరి వచ్చిందా? మరి అడిగినప్పుడు చెప్పాలి, ఓకేనా? మరి ఈరోజు మీకు ఆ పాఠం నుండి కఠిన పదాలు రాయిస్తాం. మనం గోపి డప్పు పాఠం చెప్పుకున్నాం కదా, ఆ పాఠం నుండి మీకు కఠిన పదాలు రాయిస్తాను. అవి చదవాలి, నీట్గా రాయాలి, చూడకుండా కూడా చెప్పడం కానీ రాయడం కూడా రావాలి మీకు. అర్థమవుతుందా? మరి నేను కఠిన పదాలు రాయిస్తాను, అందరు కూడా నోట్బుక్ తీయండి. తీసారా? అందరు తీసిన తర్వాత ఏం చేయాలి? పాఠ పేరు రాసుకోండి. గోపిటప్పు పాఠ పేరు రాయండి, ఓకేనా? తర్వాత కఠిన పదాలను రాయండి. కఠిన పదాలు రాసారా? వెరీ గుడ్. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి? రామాపురం. గోపి వాళ్ళు అదే ఉంది కదా, రామాపురం. రెండవది నాయనమ్మ. మూడవది గోపి. నాలుగవది కూడా రాస్తున్నాను, చక్కగా ప్రతి ఒక్కటి మీరు అనుకుంటే రాయండి. మట్టి పాత్ర. ఐదవది గొంగడి. ఆరవది వ్యాపారి. ఏడవది ఊరేగింపు. ఎనిమిదవది పట్నం. తొమ్మిదవది బ్యాండ్మేళం. పదవది సన్నాయి. పదకొండవది గుర్రం. పన్నెండవది పెళ్ళి కొడుకు. పదమూడవది ఘనంగా. పద్నాలుగవది డప్పు. పదిహేనవది షావుకారు. చూసారా?
ఈ పదాలన్నీ కూడా మనకు పాఠంలో నుంచి వచ్చినవే అవునా గోపిటప్పు పాఠం పేరు రాయండి తర్వాత కట్న పదాలను రాయండి రామాపురం ఈ రామాపురం అనే ఊరు ఎవరిది గోపి వాళ్ళది ఆయన ఎవరితో కలిసి ఉండేవాళ్ళతో నాయనతో కలిసి ఉండేవాడు మట్టి పాత్ర అంటే ఏమని మీకు చెప్పాను కుండ దొంగడి వ్యాపారి ఊరేగింపు పట్నం బ్యాండ్ మేళం సన్నాయి గుర్రం పెళ్లి కొడుకు ఘనంగా డప్పు షావుకారు ఈ పదాలన్నీ కూడా మనకు ఏ పాఠం నుంచి వచ్చాయి చెప్పండి గోపిటప్పు పాఠం నుంచి వచ్చాయి రాసేటప్పుడు చక్కగా నీట్గా రాయండి అనుకుంటూ రాయండి అవునా రామాపురం ఇదేంటి రామాపురం నాయనమ్మ నాయనమ్మ గోపి గోపి మట్టి పాత్ర గొంగడి వ్యాపారి ఊరేగింపు పట్నం బ్యాండ్ మేళం సన్నాయి ఇదేంటమ్మా సన్నాయి గుర్రం పెళ్లి కొడుకు ఘనంగా డప్పు షావుకారు చూడండి రామాపురం అనే ఊరిలో నాయనమ్మతో గోపి కలిసి ఉండేవాడు ఈ గోపికి మట్టి పాత్ర ఎవరిచ్చారు సరిత వాళ్ళ అమ్మ మట్టి పాత్ర ఇచ్చింది తర్వాత ఈ గొంగడు ఎవరిచ్చారు బట్టలు ఉతికే రాజయ్య గొంగడిచ్చాడు అవునా వ్యాపారి ఈ వ్యాపారి ఎక్కడ ఉన్నాడు చెట్టు కింద పాపం చలితో వండుకుంటూ పడుకొని ఉన్నాడు ఈ ఊరేగింపు ఎక్కడ కనిపించింది పట్నంలో ఊరేగింపు కనిపించింది గోపికి అవునా ఈ బ్యాండ్ మేళం సన్నా ఇవన్నీ కూడా అక్కడ ఊరేగింపులోనే ఉన్నాయి కదా సరే గుర్రం ఎక్కడ కనిపించింది మనకి చెట్టు కింద ఎవరి దగ్గర ఈ వ్యాపారి దగ్గర ఈ గుర్రం ఉంది అవునా పెళ్లి కొడుకు ఈ బ్యాండ్ ఈ పట్నం ఊరేగింపులోనే కదా పెళ్లి కొడుకు కూడా ఉంది ఘనంగా అని ఎందుకు వచ్చింది పెళ్లి కొడుకు పెళ్ళి రంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది డప్పు ఇష్టమైనటువంటి డప్పు ఎవరి చేతికి వచ్చింది గోపి చేతికి వచ్చింది ఎవరిచ్చారు ఈ షావుకారు ఇచ్చారు అవునా మరి ఇవన్నీ కూడా మనకి గోపి డప్పు పాట నుంచే వచ్చాయి కదా వచ్చాయా వెరీ గుడ్ చక్కగా అనుకుంటూ రాయండి తప్పులు రాసుకోవద్దు అనుకుంటూ రాయండి ఓకే రాశారా రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు టెక్స్ట్ బుక్ తీయండి టెక్స్ట్ బుక్ తీసిన తర్వాత పేజ్ నంబర్ 94 తీయండి మనము ఈ పట్టిక నేను మీకు రాయించాను కదా లేదా అందరు రాసుకున్నారా పెన్సిల్తో ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చాడు పాఠం చదవండి గోపి అడిగిన ప్రశ్నలు రాయండి పాఠం చదివాము ఆల్రెడీ మనము ముందుగానే పాఠం చెప్పుకున్నాము చదివాము అర్థం చేసుకున్నాము మరి ఆ పాఠంలో గోపి ఏమేమి ప్రశ్నలు అడిగాడో ఆ ప్రశ్నలను మనము ఇక్కడ రాయాలి అవునా ఎన్ని గీతలు ఇచ్చాడు మనకి ఇక్కడ 5 గీతలు ఇచ్చాడు కదా ఈ గీతల పైన 5 ప్రశ్నలు గోపి ఏమేమి అడిగాడో ఇక్కడ మనము రాయాలి అర్థమవుతుంది చక్కగా పెన్సిల్తో రాయండి ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్లో రాస్తున్నారు కదమ్మా పెన్సిల్తో రాయండి తప్పు పోయినా కూడా దాన్ని మంచిగా నీట్గా రబ్ చేసి మళ్ళీ మనం రాయొచ్చు ఒకవేళ పెన్తో రాశారనుకోండి తప్పిపోతే మళ్ళీ కొట్టివేతలు ఉంటాయి అవునా నీట్గా కనపడదు కాబట్టి టెక్స్ట్ బుక్లో రాస్తున్నప్పుడు పెన్సిల్తో రాయండి అర్థమవుతుందా ఇప్పుడు తీయండి అందరూ అయిపోయింది ఇవన్నీ కూడా రాశారు చక్కగా నీట్గా కఠిన పదాలు ఎన్ని ఇచ్చాను మీకు 15 కఠిన పదాలు ఇచ్చాను చక్కగా నేర్చుకోవడానికి నేను మళ్ళీ అడుగుతాను అర్థమవుతుందా ఇది టెక్స్ట్ బుక్ తీసుకోండి పేజ్ నంబర్ 94 తీయండి పేజ్ నంబర్ 94 ఇసారా పేజ్ నంబర్ 94 తీయండి అందులో గోపి ఏమేమి ప్రశ్నలు అడిగాడో ఆ ప్రశ్నలని మనము ఇక్కడ రాసి చూపించాం అర్థమవుతుందా పాఠం చెప్పారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమని ఇచ్చాడు పాఠం చదవండి పాఠం చదవండి
పాఠం చదవండి గోపి అడిగిన గోపి అడిగిన ప్రశ్నలు ప్రశ్నలు రాయండి క్రమించడు పాఠం చదవండి గోపి అడిగిన ప్రశ్నలు రాయండి మరి గోపి ఏమేం ప్రశ్నలు అడిగాడు ఏమేం ప్రశ్నలు అడిగాడు చెప్పండి చూడండి ఒకటవది ప్రశ్న నేను చెప్తున్నాను కదా నేను ఇక్కడ ప్రశ్న రాస్తున్నాను బజారులో బజారులో డప్పు డప్పు తీసుకురావా తీసుకురావా బజారులో డప్పు తీసుకురావా ఈ వాక్యం అనేది మనకు ప్రశ్నార్థకంగానే ఉంది కదా ప్రశ్న రూపంలో చూడండి బజారులో డప్పు తీసుకురావా తీసుకురావా వెళ్ళవా పోవా వచ్చావా అట్లా అర్థమవుతుందా రెండవ ప్రశ్న నాయనమ్మ నాయనమ్మ డప్పు తెచ్చినవా డప్పు తెచ్చినవా నాయనమ్మ డప్పు తెచ్చినవా నాయనమ్మ డప్పు తెచ్చినవా మూడో ప్రశ్న చూడండి అవ్వా అవ్వా ఎందుకు ఏడుస్తున్నావు అవ్వా ఎందుకు ఏడుస్తున్నావు అవ్వా ఎందుకు ఏడుస్తున్నావు అవ్వా ఎందుకు ఏడుస్తున్నావు అవునా కదా ఇవన్నీ అడిగారు కదా గోపి నాలుగో ప్రశ్న చిన్నమ్మ మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నది ఐదో ప్రశ్న చూడండి ఐదవది ఊరేగింపు ఎందుకు ఆగిపోయింది ఓకేనా చూడండి ఇవన్నీ కూడా గోపి అడిగినటువంటి ప్రశ్నలే చూడండి పాఠం చదవండి గోపి అడిగిన ప్రశ్నలు రాయడం అని చెప్పారు మొదటి ప్రశ్న ఏముంది బజారులో డప్పు తీసుకురావా అని ఎవరు అడుగుతున్నాడు గోపి వాళ్ళ నాయనమ్మకు అడిగాడు మరి రెండవ దాంట్లో చూడండి నాయనమ్మ డప్పు తెచ్చినవా మూడవది అవ్వ ఎందుకు ఏడుస్తున్నావు అవునా అక్కడ కూర్చున్నటువంటి ముసలమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు లేదా అవ్వ ఎందుకు ఏడుస్తున్నావని తర్వాత నాలుగవది
చిన్నమ్మ మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నది చిన్నమ్మ మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నది అడగడలేడా ఫ్రెండ్స్ తర్వాత ఐదోది ఊరేగింపు ఎందుకు ఆగిపోయింది ఇవన్నీ అడిగాడా మనం పాఠంలో వచ్చాయా లేదా ఇవన్నీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు టెక్స్ట్ బుక్లో రాయండి టెక్స్ట్ బుక్లో రాయండి పేజ్ నెంబర్ 94 పేజ్ నెంబర్ 94 అనుకుంటూ రాయండి పేజ్ నెంబర్ 94లో అనుకుంటూ రాయాలి పాఠం చదవండి గోపి అడిగిన ప్రశ్నలు రాయండి ఒకటవది బజారులో డప్పు తీసుకురావా రెండవది నాయనమ్మ డప్పు తెచ్చినవా మూడవది అవ్వ ఎందుకు ఏడుస్తున్నావు నాలుగవది చిన్నమ్మ మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నది ఐదవది ఊరేగింపు ఎందుకు ఆగిపోయింది రాసారా వెరీ గుడ్ తర్వాత పేజ్ నంబర్ 95 తీయండి పేజ్ నంబర్ 95 పేజ్ నంబర్ 95 ఇప్పుడు చూడండి ఈ నాలుగవ బిట్లో పదజాలను మనం చూసారా పాఠంలో మట్టి పాత్ర కర్ర చక్రం అనే పదాలు ఉన్నాయి కదా వాటిలో రెండేసి పదాలు ఉన్నాయి రెండో పదం వస్తువు అయితే మొదటి పదం ఆ వస్తువు దేనితో తయారైందో చెబుతుంది అలాంటి పదాలు ఇంకొన్ని రాయమని చెప్తున్నారు చూడండి మట్టి పాత్ర ఉంది పాత్ర అనేది వస్తువు రెండోది రెండో పదం అందులో పాత్ర అనేది వస్తువు మొదటిది ఏముంది మట్టి అని ఉంది మరి మట్టితో తయారైంది కదా అవునా రెండవది రెండో పదము వస్తువు అయితే మొదటి పదం ఏం చెప్తుంది ఆ వస్తువు దేనితో తయారైందో మనకు చెబుతుంది అలాగే కర్ర చక్రం ఉంది చక్రం వస్తువు కర్ర అనేది ఆ చక్రం దేనితో తయారైందో మనకు చెప్తుంది ఇప్పుడు అలాంటి పదాలు ఇంకొన్ని మనకు రాయమని చెప్తున్నారు చూడండి ఇక్కడ గీతలు ఇచ్చారు చూడండి ఒకటి రెండు మూడు గీతలు ఇచ్చారు అవునా మనకు ఒకటి ఉదాహరణ ఇచ్చారు చూడండి బట్ట సంచి అంటే సంచి పదము మరి ఆ సంచి దేనితో తయారైందో కూడా ఇక్కడ ఇచ్చాడు బట్టతో తయారైంది అర్థమైందా అయితే అవి రాస్తాను రాయండి వంద రాస్తున్నారా ఈ ప్రశ్నలంతా రాశారా వెరీ గుడ్ ఇప్పుడు ఇవి కూడా రాస్తాను రాయండి అనుకుంటూ రాయండి అనుకుంటే రాయండమ్మా ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఉదాహరణ చెప్తాను కర్ర చక్రం మట్టి పాత్ర చూడండి చక్రం అనేది వస్తువు అవునా పాత్ర అనేది కూడా వస్తువే మరి ఈ చక్రం దేంతో తయారైంది కర్రతో తయారైంది కాబట్టి చక్రం దేంతో తయారైందో కూడా మనకి ఇక్కడ ఇచ్చాము అర్థమవుతుందా ఈ చక్రం దేంతో తయారైంది కర్రతో తయారైంది పాత్ర అనేది దేంతో తయారైంది ఇక్కడ మట్టితో తయారైంది మట్టి పాత్ర అంటే ఏమని చెప్పాను కుండ అని చెప్పాను అవునా ఆ మట్టి పాత్రను ఎవరికి బట్టలు ఉతికే రాజు ఎవరికి ఇచ్చాడు గోపికి ఇచ్చాడు మట్టి పాత్ర అంటే అక్కడ ఏముంది కుండ అవునా అలా ఉదాహరణ పాఠాలు వచ్చాయి కదా ఇంకా వేరే కూడా మనకు రాయమంటున్నాడు ఉదాహరణ ఇక్కడ ఏమి ఇచ్చాడు బట్ట సంచి అని ఇచ్చాడు ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎన్ని గీతలు ఇచ్చాడు మనకి ఒకటి రెండు మూడు చూడండి ఇనుప కత్తి చెక్క బల్ల చెక్కబల్ల తర్వాత ప్లాస్టిక్ దువ్వెన ప్లాస్టిక్ దువ్వెన చూడండి ఇందులో వస్తువు వచ్చింది తర్వాత దేనితో తయారైంది కూడా ఇచ్చాడు ఇనుప కత్తి ఈ కత్తి దేనితో తయారైంది ఇనుముతో తయారైంది చెక్క బల్ల ఈ బల్ల దేనితో తయారైంది చెక్కతో తయారైంది కాబట్టి ప్లాస్టిక్ దువ్వెన వస్తువు మరి ఈ వస్తువు దేనితో తయారైంది చెప్పండి ప్లాస్టిక్ అర్థమైందా ఇప్పుడు అలాగే ఇక్కడ నేను మట్టి పాత్ర అని కూడా రాస్తున్నాను చూడండి
కర్ర చక్రం కర్ర చక్రం మట్టి పాత్ర కర్ర చక్రం మట్టి పాత్ర మట్టి పాత్ర మట్టి పాత్ర చూడండి కర్ర చక్రం మట్టి పాత్ర ఈ పాత్ర దేంతో తయారైంది మట్టితో మరి చక్రం దేంతో తయారైంది కర్రతో వస్తువు ఇచ్చాడు ఆ వస్తువు దేనితో తయారైంది కూడా మనకు ఇక్కడ ఇచ్చాడు అర్థమైందా ఇనుప కత్తి చెక్క బల్ల ప్లాస్టిక్ దువ్వెన కర్ర చక్రం మట్టి పాత్ర ఇనుప కత్తి చెక్క బల్ల ప్లాస్టిక్ దువ్వెన కర్ర చక్రం మట్టి పాత్ర ఇవి చక్కగా అనుకుంటారండి పేజ్ నంబర్ 95 అని కూడా చెప్పాను కదా పేజ్ నంబర్ 95 లో చక్కగా అనుకుంటూ రాయండి రాసారా ఇనుప కత్తి చెక్క బల్ల ప్లాస్టిక్ దువ్వెన కర్ర చక్రం మట్టి పాత్ర ఇనుప కత్తి చెక్క బల్ల ప్లాస్టిక్ దువ్వెన కర్ర చక్రం మట్టి పాత్ర చక్కగా అనుకుంటూ రాయండి రాసిన తర్వాత ఏం చేస్తారు ఇవి చదవాలి చూడకుండా రాయడం ప్రాక్టీస్ కూడా చేయాలి అర్థమైందా తర్వాత ఇందులో నుంచి మీకు కఠిన పదాలు రాయించాను 15 కఠిన పదాలు రాయించాను కదా ఆ కఠిన పదాలు చదవండి అలాగే ఈ పదాలు కూడా చదవండి ఆ వస్తువు దేంతో తయారైందో కూడా మీరు వెంటనే నాకు రాసి చూపించండి అర్థమవుతుందమ్మా మిగతాది మనము తర్వాయి భాగంలో చెప్పుకుందాము ఉంటా మరి బాయ్ పిల్లలు